కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుందని కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శేషు అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ తయారు చేసినట్లు 100 రోజుల పాలన రుజువు చేస్తుందని ఆయన హన్మకొండ ఆకాశవాణి ప్రతినిధి సౌమ్యతో అన్నారు. ఈ 100 రోజుల పరిపాలనా కాలంలో అనేక కీలక నిర్ణయాలు మోడీ ప్రభుత్వం తీసుకున్నది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం చేయాలనేటటువంటి లక్ష్య సాధనకి రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటున్నట్లుగానే మనకి 100 రోజుల పరిపాలనలో కనపడుతున్న విషయాన్ని గమనించాలి. అయితే భవిష్యత్తులో భారతదేశము పెద్ద స్థాయికి చేరుకోవాలన్నా, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా భారత ప్రభుత్వము బడ్జెట్ లో కూడా కీలకమైనటువంటి 11 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది.